హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం టూటీ ఫ్రూటీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. టూటీ ఫ్రూటీ అంటే పిల్లలకి చాలా ఇష్టం. అంతేకాకుండా వీటిని కేక్స్లో కూడా వేసి తయారు చేస్తారు కదా, టూటీ ఫ్రూటీ కేక్ అని. ఇప్పుడు మనకు టూటీ ఫ్రూటీ తయారు చేసుకోవడం చాలామంది కష్టం అనుకుంటారు, దేంతో చేస్తారో అని కూడా తెలియదు. అందుకే నేను మీకు చూపించాలని చేస్తున్నాను. నేనైతే ఇక్కడ వాటర్ మిలన్ తినేసాక మనకు స్కిన్ మిగులుతుంది కదా, దాంతో చేశాను. ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేయండి. ఇలా బెల్ ఐకన్ మీద క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను 3 కలర్స్ని మిక్స్ చేసి మిక్స్డ్ కలర్ చేశాను. ముందుగా నేను వాటర్ మిలన్ తీసుకున్నాను, హాఫ్కి కట్ చేసుకున్నాను. ఈ హాఫ్లో కూడా మళ్ళీ వాటర్ మిలన్ నేను పిల్లల కోసం ముక్కలుగా కట్ చేసి ఇస్తున్నాను. ఈ విధంగా హాఫ్లో మొత్తం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ముక్కలు మళ్ళీ ఇటువైపు ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇటువైపు కూడా కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా అటు సైడ్ హాఫ్కి ఇటు సైడ్ హాఫ్కి ఒకటేసారి కట్ చేసుకుంటే మనకు ముక్కలన్నీ ఒకటేసారి ప్లేట్లోకి వచ్చేస్తాయి. వాటర్ మిలన్ నేను పిల్లలకి ఇచ్చేసాక నేను టూటీ ఫ్రూటీ తయారు చేయడానికి తీసుకున్నాను తొక్కని. ఇదంతా దీంట్లో ఉన్న రెడ్డిష్ మొత్తం తీసేయాలి. తీసేసిన తర్వాత ముక్కల్లాగా కట్ చేసుకొని పైన స్కిన్ని నైఫ్తో మొత్తం తీసేయాలి. ఇటు సైడ్ రెడ్ ఉండకూడదు, ఇటు సైడ్ గ్రీన్ కూడా ఉండకూడదు. మనం మధ్యలో ఉన్న భాగాన్ని మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా నైఫ్తో నేను మొత్తం కట్ చేసుకున్నాను, స్కిన్ కూడా తీసేసాను. తీసేసి ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపించినట్లు పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇంకా మనం ఎన్నైతే టూటీ ఫ్రూటీ చేయాలనుకుంటున్నామో అన్ని ముక్కలు మనం అన్నింటినీ ఇదే విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, నేను ఇక్కడ 1 బౌల్ కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. వాటర్ కొంచెం వేడయ్యాక అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ ముక్కలు వేసేయాలి. వాటర్ మిలన్ ముక్కలు వేసేసాక ఒక 2-3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం ఏం లేదు, జస్ట్ 2 మినిట్స్ అయితే సరిపోతుంది. తర్వాత తీసేసి ఒక స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే స్టవ్ మీద ఇంకో కడాయి పెట్టుకొని షుగర్ వేసుకోవాలి. నేను 1 బౌల్ కంటే కొంచెం తక్కువ షుగర్ తీసుకున్నాను. ఇందులో కొంచెం వాటర్, ఎక్కువ అవసరం ఏం లేదు, షుగర్ కరగడానికి సరిపడేంత వాటర్ వేసేసి షుగర్ మొత్తం కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. షుగర్ మొత్తం కలిసిన తర్వాత ఇందులో మనం వాటర్ మిలన్ ముక్కలు వేసేయాలి. ఈ ముక్కలన్నింటినీ షుగర్ సిరప్లో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. షుగర్ సిరప్ మొత్తం ముక్కలకు పట్టేసేయాలి అన్నమాట. ఈ ప్రాసెస్ 1-5 మినిట్స్లో అయిపోతుంది. షుగర్ సిరప్ మొత్తం ముక్కల్లో ఇంకిపోవాలి. చూడండి, ఇక్కడ టెస్ట్ చేద్దాము. ఇలా అనగానే మనకు సాఫ్ట్గా వచ్చేస్తుంది ముక్క. తర్వాత మనం సిరప్ని ఒకసారి టెస్ట్ చేసుకోవాలి. ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది. కొంచెం జస్ట్ ఒక తీగలాగా ఫామ్ అవ్వాలి. ఇక్కడ చూడండి, వచ్చేస్తుంది కదా. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని నేను 3 బౌల్స్లో 3 కలర్స్ వేసుకుంటున్నాను. మీరు ఎన్ని కలర్స్ కావాలనుకుంటే అన్ని కలర్స్ వేసుకోండి. ఇప్పుడు నేను 3 పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని ఇందులో వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నేను కొంచెం వెనీలా ఎసెన్స్ తీసుకుంటున్నాను. ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది. కొంచెం వేసుకొని ఒక 2 డ్రాప్స్ లాగా వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను 3 ప్లేట్స్ తీసుకున్నాను. వీటిని ఒక 2-3 అవర్స్ వరకు మనం కొంచెం ఆరబెట్టుకుంటే ఆ సిరప్ మొత్తం పీల్ చేసుకుంటాయి. ఈ విధంగా 3 ఇదే విధంగా 3 ప్లేట్స్లోకి తీసుకొని నేను ఆరబెట్టుకుంటున్నాను. అంతే, టూటీ ఫ్రూటీ రెడీ అయిపోయాయి. ఆరబెట్టిన తర్వాత నేను మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. చూడండి, ఇక్కడ ఆరిపోయాయి. సిరప్ మొత్తం ఏమాత్రం కనిపించడం లేదు కదా.
మనం ఒక 3-4 అవర్స్ కొంచెం నీడలో ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు తీసేసి బౌల్లో వేసుకుందాం. అంతే, రెడీ అయిపోయి మనకు కలర్ఫుల్ టూటీ ఫ్రూటీస్ రెడీ అయిపోయాయి. చాలా ఈజీగా, అది కాక మనం పాడేసే ఇంగ్రీడియంట్స్తో తయారు చేసాం కదా. మనం ఎలాగూ వాటర్ మిలన్ తొక్క పాడేస్తాం కదా, ఇలా వేస్ట్ చేయకుండా పిల్లలకు ఈ విధంగా తయారు చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టపడి తింటారు. మనం మార్కెట్లో తెచ్చుకునే టూటీ ఫ్రూటీకి దీనికి ఏమాత్రం డిఫరెన్స్ అస్సలు అనిపించదు. ఇక్కడ నేను 3 కలర్స్ని మొత్తం మిక్స్ చేసి మిక్స్డ్ కలర్ ఫ్రూటీ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే సపరేట్గా కూడా పెట్టుకోవచ్చు. నాకు ఈ విధంగా అన్ని కలర్స్ మిక్స్ అయ్యి కలర్ఫుల్గా ఉంటే బాగుంటుందనేసి నేను ఈ విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని మీ పిల్లలకు చేసి పెట్టి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.